మీ సీలింగ్ ఫ్యాన్ పనిచేయడం లేదా ఈ విధంగా స్క్రూడ్రైవర్ కట్టి పెట్టి ఏదైనా తిప్పితే కొద్దిగా స్పీడ్గా తిరుగుతుందా? ఈ ప్రాబ్లంకి నా దగ్గర ఈజీ రిపేర్ చెట్టుగా ఉంది. చూడండి, మనం ఇప్పుడు స్విచ్ వేస్తాం, ఫ్యాన్ తిరగలేదు. ఇటువంటి ప్రాబ్లం వస్తుంటుంది. అది కూడా ఏమనుకో చూడండి, మనకు ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది సంవత్సరానికి. ఫుల్లో పెట్టినా కూడా మనం ఐదులో పెట్టాం చూడండి, ఎటువంటి మనకు రెస్పాన్స్ లేదు ఫ్యాను. ఈ ప్రాబ్లం ఏముంటుందంటే చూడండి, మనకు లోపల కెపాసిటర్ ప్రాబ్లం ఉంటుంది. ఈ కెపాసిటర్ వల్ల ఏమవుతుందంటే వీక్ అయిపోతుంది, కండెన్సర్ అంటారు. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది మనం కొంచెం మూవ్ చేస్తే. కొన్ని కొన్నిసార్లు ఇలా మూవ్ చేసినా కూడా తిరగదండి, రకరకాలుగా ఉంటుంది. ఒకసారి రెగ్యులేటర్ కూడా కలిపి ఉండొచ్చు, చెక్ చేసుకోండి. రెగ్యులేటర్ కలిపితే ఈ విధంగా కూడా తిరగదు. ఓకే, ఇప్పుడు మనకు ఫ్యాను పనిచేస్తుంది, స్పీడ్ తక్కువ ఉంది, అంటే కెపాసిటర్ పోయింది. చూపిస్తా చూడండి, కెపాసిటర్ అంటే ఇదే అండి, కండెన్సరు. ఇది కెల్ట్రాన్ కండెన్సర్, కంపెనీ బాగా పనిచేస్తుందండి. ఈ కెపాసిటర్ వచ్చి 2.5 అని చెప్పండి సార్, మీకు ఫ్యాన్ కండెన్సర్ అన్నీ ఇస్తారు షాప్లో, ఎలక్ట్రీషియన్ షాప్లో మీకు 50 రూపాయలు దొరుకుతుంది. ఇప్పుడు మనం కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఫ్యాన్ కప్పు పైకి లెప్పుకోవాలి. ఇక్కడ చూడండి కనెక్షన్, మీరు ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఈజీగా ఇవ్వచ్చు. చూడండి, మనకు ఫ్యాన్ కనెక్షన్ మనకు 3 ఉంటాయి, రెడ్ వైర్ ఒకటి, ఎల్లో వైర్ ఒకటి, మన లాస్ట్లో పైన ఎల్లో వైట్ వైరు. ఈ విధంగా మనకు 3 ఉన్నాయి. ఇక్కడ డబుల్ వైర్స్ ఉన్నాయి చూడండి, రెడ్ మన డబుల్ ఉంది, ఇక్కడ మనకు ఎల్లో డబుల్గా ఉంది. ఈ డబుల్ ఉన్న వైర్లు మనం కనెక్షన్ ఇవ్వాలా మన టెస్టర్తో. ఈ విధంగా మీరు మెయిన్ ఆఫ్ చేసేయండి, సేఫ్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు భయం ఉంటే చెప్పులు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మీరు రెండు వైర్లు ఉన్న కనెక్షన్ మీరు బయటకు తీయండి. రెడ్ వైర్ కింద ఉంది చూసుకోండి, ఎల్లో వైర్ మధ్యలో ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలా, మీరు ఒక ఫోటో తీసి పెట్టుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు మళ్ళీ అదే కనెక్షన్ మళ్ళీ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం వైర్ తీసేద్దాం. మన కెపాసిటర్ మనకు కనెక్షన్ తీసి మనం వేరే కెపాసిటర్ మారుద్దాం. ఇక్కడ చూడండి, కెపాసిటర్ మనకి ఇది వీక్ అయిపోయింది, ఇది హ్యావెల్స్ కండెన్సర్ ఇది. ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్ మారుద్దాం. అప్పుడప్పుడు వీక్ అవుతూ ఉంటాయండి ఫ్యాన్కి, మనకు 1 ఇయర్కి, 2 ఇయర్స్కి, కొన్నిసార్లు అయితే 3 నెలలకి కొన్నిసార్లు పోతూ ఉంటాయి లోకల్ కెపాసిటర్లు ఇలాంటివి. ఇప్పుడు మనం కనెక్షన్ చూడండి ఈజీగా ఇద్దాం. ఫస్ట్ చూడండి, మనం రెడ్ వైర్కి ఒక కనెక్షన్ ఇచ్చేద్దాం. ఈ కెపాసిటర్ మనకు 2 వైర్లు వస్తాయి కదా, ఏ వైర్ ఎక్కడైనా ఇవ్వచ్చు, అంటే ఎల్లో దానికి మనకు రెడ్కి ఎట్లనే ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఎల్లోది మనం చూడండి మధ్యలో ఉన్నింది, రెడ్ కింద ఉన్నింది కదా, ఈ విధంగా రెడ్ కింద ఉన్నింది. ఇది మన కరెక్ట్ కనెక్షన్. కొన్ని కొన్నిసార్లు మనం ఏమవుతామంటే మనం మర్చిపోతాం. అప్పుడు మనం చూడండి, ఎల్లో వైర్ మనం కింద ఇచ్చేసినా కూడా, రెడ్ వైర్ మనం పైన ఇచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఈ విధంగా మన కనెక్షన్ మారిపోతే ఏమవుతుందంటే మనకు ఫ్యాన్ రివర్స్ తిరుగుతుంది. ఎందుకంటే మనకు కనెక్షన్ రివర్స్ అయితే ఫ్యాన్ రివర్స్ తిరుగుతుంది, ఫ్యాన్ ఎటువంటి కాలిపోయే సమస్య ఏమి ఉండదు. ఈ విధంగా రివర్స్ తిరుగుతుంది. కరెక్ట్ కనెక్షన్ మీరు ఇవ్వాలంటే మళ్ళీ మీరు ఓపెన్ చేసి మళ్ళీ కనెక్షన్ మార్చాల్సి వస్తుంది. మళ్ళీ రెడ్ వైర్ని కింద, ఎల్లో వైర్ని పైన, ఈ విధంగా ఇవ్వండి. డబుల్ ఉన్న వైర్సే, సింగిల్ ఉన్న వైర్ని మీరు తీయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ కనెక్షన్ లూజ్ ఉంటే తీసి మళ్ళీ బిగించినంతే. ఈ విధంగా రెడ్ వైర్ కింద, ఎల్లో వైర్ మధ్యలో ఈ విధంగా ఇచ్చేయండి. జస్ట్ ఈజీ అండి, ఫ్యాన్ కనెక్షన్ ఇచ్చేదండి, చాలా సింపుల్ ట్రిక్. మీకు ఎటువంటి భయం ఉన్నా మీరు మెయిన్ ఆఫ్ చేసేయండి. ఓకే, ఇది సింగిల్ వైరు, ఈ విధంగా ఇచ్చేసి అన్ని టైట్గా ఉండి చూసుకొని లాగి అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం కప్పుని మనం డౌన్ చేసేద్దాం, ఫ్యాన్ కప్పుని. ఓకే, స్విచ్ వేసి చూపిస్తాను చూడండి. స్విచ్ వేసిన వెంటనే చూడండి, ఎటువంటి మనం కట్ పెట్టి తిప్పాల్సిన అవసరం లేదు, స్క్రూడ్రైవర్ తిప్పాల్సిన అవసరం లేదు. ఈజీగా మన నార్మల్ ఫ్యాన్ లాగా మనం ఫుల్ స్పీడ్, హై స్పీడ్ వచ్చేస్తుంది. జస్ట్ ఈ విధంగా మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. కెపాసిటర్ మీకు ఖర్చు ఉంటుంది 50 రూపాయల ఖర్చుతో. ఈ విధంగా మీరు వీచుకోండి, మంచి కంపెనీ తీసుకోండి, ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే మీకు ఈజీగా మీరే రిపేర్ చేసుకోవచ్చు, ఎటువంటి మీకు స్టేటస్ ఏమి ఉండదు ఆ కెపాసిటర్ అమౌంట్. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా నా వీడియో, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్తో. ఇంకోసారి కలుసుకుందాం మీ క్రియేటివ్.